గడపను గౌరీదేవితోనూ మహాలక్ష్మితోనూ పోలుస్తాం మనం. అందుకే ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు క్రిములు ప్రవేశించకుండా గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి క్రమం తప్పకుండా పూజ చేస్తాం. అటువంటి గడప మీద కాలు మోపి నిలబడటం, కూర్చోవడం చేయరాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అది అక్షరాలా నిజం. గడప మీద కూర్చోకూడదు అనడానికి మరో కారణం ఉంది. గడప ద్వారా బంధాలకు నెగటివ్ తరంగాలను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించబడినది. అక్కడ కూర్చోవడం కానీ నిలబడడం కానీ చేసినప్పుడు ఆ చెడు ప్రభావాలు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల గడపల మీద కూర్చోరాదు. నమస్కారం.